మిథున రాశి వారికి రెండవ స్థానంలో కర్కాటక రాశిలో కుజభగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. బంధువులు, మిత్రులు, స్నేహితులు, మానవారు, పరాయవారు అనేటువంటి కాకుండా కొన్ని కొన్ని సెంటిమెంటల్గా పదాలు వాడి నువ్వు అంతటి వాడివి, నువ్వు ఇంతటి వాడివి, అంతటి గొప్పోడివి, నీకన్నా తెలిసిన వాళ్ళు ఎవరున్నారు, నీకన్నా బలవంతులు ఎవరున్నారు, నీకన్నా సంపన్నవంతులు ఎవరున్నారని చెప్పి మిమ్మల్ని పొగడ్తల్లో ముంచెత్తి మీ దగ్గర ఉండబడిన సమయాన్ని, ధనాన్ని, మాట సహాయాన్ని పొంది స్వీకరించి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. కొంతకాలం తర్వాత నేను నీకు డబ్బులు అడిగానా, నువ్వే గొప్పలు చెప్పుకోవడానికి నాకు ఇచ్చావు అన్న పరిస్థితి కూడా రావడం వలన వారి తెలివి ముందర మీరు తెలివి తక్కువ రావడం, సమయాన్ని వృధా చేసుకోవడం, విందులు వినోదాల్లో పాల్గొనడం, ఆ ఖర్చులు మీరే పెట్టడం, వారికి మాట సహాయం చేస్తున్నానని చెప్పి మీరు భ్రమలో ఉండడం వలన మీ దగ్గర సమయం, ధనం అవడమే కాకుండా శత్రువులను మూటగట్టుకునే పని ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు విందులని, వినోదాలని అనేక ఖర్చులకు పెట్టకుండా ఉండేటువంటి ఉన్న దాంట్లో సర్దుకోపోగలిగితే రాబోయే కాలం అంతా కూడా మీకు సువర్ణ యుగం అని చెప్పి గమనించాలి.